राष्ट्र राजधानी हैदराबाद करोना विजृंभించిన నేపథ్యంలో లాక్డౌన్ పెడదామని పెట్టాలనేటువంటి మీ మంత్రులు ఒక్కొక్కడ మాట్లాడినటువంటి సందర్భంలో ప్రజలు వేరే గ్రామాల నుంచి వేరే పట్టణాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నటువంటి మొత్తం జనాభా లాక్డౌన్ ఎత్తేస్తే మాకు ఇబ్బందికర పరిస్థితులు అయితే అనే ఉద్దేశంగా గ్రామాలలోకి వెళ్ళడం జరిగింది. దాని ద్వారా ఈరోజు కరోనా గ్రామాలలో విజృంభించింది. మరి ఆ మాట మీరు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడినట్టు మీ మంత్రులు కానీ మీరు కానీ మరి ఎందుకు లాక్డౌన్ విధించలేదు, దీంట్లో ఏదైనా మర్మం ఉందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఎప్పుడైతే ప్రజలు అక్కడ కరోనా విజృంభించినప్పుడు ఎవరైతే తన సొంత ఊర్లోకి పెట్టాలని వెళ్ళాలన్నటువంటి సందర్భంలో కట్టడి చేసే వాళ్ళను పరీక్షలు చేసే వాళ్ళను ఇట్టా మీరు హాస్పిటల్ తరలించినట్టుంటే గ్రామాలలో స్ప్రెడ్ అయ్యే అవకాశం లేకుండే. మీరు మాట్లాడే విధానం ఒక ముఖ్యమంత్రిని నేను అనేటువంటి ఆలోచన మీకు ఉందా లేదా నాకు అనిపిస్తుంది ఒకసారి. ఎందుకంటే ఒక మాట్లాడే వ్యవస్థ, ఒక సీఎం హోదాలో మాట్లాడే విధానం, 6 సంవత్సరాల నుంచి మీరు సీఎంగా ఉన్నారు, ఇప్పటికి కూడా నేను ముఖ్యమంత్రిని నేను ఇది మాట్లాడాలి ఇది మాట్లాడవద్దు అనేటువంటి ఆలోచన లేకపోతే నేను చేసుకున్న తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టమా, నేను చేసుకున్నటువంటి దౌర్భాగ్యమా అనేటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ప్రాణానికంటే విలువైనది ప్రపంచంలో ఏదీ లేదు. అరే 1 కోటి రూపాయలు చచ్చిపోతావరా అంటే కోటి కాదు, 100 కోట్లు ఇచ్చినా చచ్చిపోతా అనేటువంటి వ్యవస్థ ఉండదు. ఎందుకంటే ఏది తీపి మనిషి కంటే ప్రాణమే తీపి. అటువంటి ప్రాణాలు పోతున్న సందర్భంలో కనీసం కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేటువంటి సందర్భం లేదు. మరి పైసలు లేవా, 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తున్నా అంటున్నాం, మరి దీని కరోనా కోసం ఎందుకు ఖర్చు పెట్టలేవు? మరి చనిపోగా మిగిలిన వాళ్ళనే పరిపాలిస్తా అనుకుంటున్నావా? అసలు నీ ఉద్దేశం ఏంది? ఘోరంగా కరోనా విషయంలో మీ ప్రభుత్వం ఫెయిల్యూరైంది. కరోనా విషయంలో అన్నిట్లో ఫెయిల్యూరైంది, ఇంకా ఘోరంగా కరోనా విషయంలో ఫెయిల్యూరైంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. గమనించు, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకే రోజు సర్వే నిర్వహించు, పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించు. తెలంగాణ ఆ విధంగా చేసినట్టుంటే కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే 1 స్థాయిలో ఉంటుంది. ఎందుకు చేస్తలేవు అర్థమవుతలేదు. ఎంతోమంది దాతలున్నారు, ఇప్పటికి 1000 కోట్ల రూపాయలు నీ సీఎం పండుగకు పంపించడం జరిగింది. 1 కోట్ల రూపాయలు, 1 లక్ష కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఆ డబ్బే కాదు, ప్రజల్ని పీడిస్తున్నావు నువ్వు, ప్రజలను చెమటోడ్చి కష్టపడిన డబ్బును ఆర్టీసీ ఛార్జీలు పెంచిన రూపంలో కానీ లిక్కర్లో కానీ ప్రతి దాంట్లో పరోక్షంగా పన్నులు విధించి కలెక్షన్ చేస్తున్నటువంటి డబ్బు ఉంది. ఆ డబ్బునన్నా ప్రజల డబ్బు, ప్రజల కోసం ఖర్చు చేయి, నీ సొంత డబ్బు కాదు కదా. సచివాలయాన్ని కూలగొట్టి ఇప్పుడు అవసరమా? 1000 కోట్ల రూపాయలు అవసరం ఉంది ఇక్కడ. ఇప్పుడు అక్కడ ఇక్కడ కరోనా చచ్చిపోతుందా బాబు అంటే నువ్వు 1000 కోట్ల రూపాయలు పెట్టి సచివాలయం కూల్చి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తా అంటావు. అదే సచివాలయం కాకుండా గాంధీ హాస్పిటల్ ఎందుకు చేయవు? 2 ఫిట్ల నీళ్ళు వచ్చినాయి కరోనా పేషెంట్లు ఉన్నటువంటి వార్డులో. కొంచెం సిగ్గుండాలి మీకు. మీ ప్రభుత్వానికి కానీ, మీ నాయకులకు కానీ, మీ అమాత్యులకు కానీ సిగ్గుసరం లేకుండా అరే వర్షం కొడితే నీళ్ళు వస్తాయి పై, వర్షం కొడితే నీళ్ళు రావు అనేటువంటి ఆ శ్రీనివాస్ గౌడట సిగ్గన్ ఉందా మాట్లాడటానికి? ఆయన మానవ ఉందా? కొంచెం అన్నా మాట్లాడే విధానం ముందు తెలదా? ప్రభుత్వం కాదా ఇది? ప్రభుత్వంలో అన్ని అధికారులున్నారు మీ దగ్గర, వర్షం పడితే నీళ్ళు వస్తాయని తెలదా? మనం మీ డైరెక్టర్ మాట్లాడండు, అరే బిడ్డ 4-5 వారాలలో మీరు జాగ్రత్తగా ఉండవు. ఎట్లా జాగ్రత్తగా ఉంటావు? నువ్వు పరీక్షలు లేవు, నువ్వు ట్రీట్మెంట్ లేదు, ప్రజలు తన తనే గోల్ తయారు చేసుకుని వేసుకుంటారా? ఒక అధికారి మాట్లాడే విధానమేనా అది? మీకు మీరు చావుని అని చెప్పి చేతులు ఎత్తేసుకొని సందర్భం ఇది, ఇదేనా ప్రభుత్వ పరిపాలన? ఇదేనా ప్రజా పరిపాలన? ఇదేనా నియంతృత్వం? ఇది నియంతృత్వం ఇది.
ఇప్పటికైనా మించిపోయింది లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు పరీక్షలు నిర్వహించుకునే సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది.